ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్ శంకర్ నగర్ లో మెగా హై పవర్ మెడిటేషన్ మరియు వెజిటేరియన్ ర్యాలీ. హైదరాబాద్ మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఎన్టీఆర్ జిల్లా మానసరోవరం ధ్యానాశ్రమంలో అభినందన సభ కార్యక్రమాలు. కోనసీమ జిల్లా వెంకటేశ్వర స్వామి గుడిలో ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ సంబరాలు. ప్రకాశం జిల్లా ఈతముక్కలలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలమైన బోధన్ శంకర్ నగర్ సావిత్రీదేవి ధ్యాన పిరమిడ్ లో 10,000 మంది మాస్టర్స్ తో మెగా హై పవర్ మెడిటేషన్ మరియు వెజిటేరియన్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు బోధన్ మాస్టర్స్. ఈ కార్యక్రమం పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలలో భాగంగా ధ్యానులు మరియు విద్యార్థులు అశేషంగా పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను వివరిస్తూ మూగ జీవాల రక్షణకే నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు, ర్యాలీని విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ మాధవి ధాత్రి సారథ్యం వహించగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాము గారు పాల్గొని మైండ్ పవర్ విజువలైజేషన్ వంటి అంశాల గురించి వివరించారు. తదుపరి వక్తలు ప్రసంగించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కర్తవ్యం మీద దీక్ష ఉండాలి. మనం చేసే పని ఏదైనా సరే వాటి పట్ల మనకి పూర్తి అవగాహన ఉండాలి. మన మైండ్ లో మనం ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని వెనక్కి లాగుతుంది. దీన్నే నెగటివ్ థింకింగ్ అంటారు. ఆ నెగటివ్ థింకింగ్ పోవాలంటే ఏం చేయాలి? ఈ మైండ్ ను శూన్యం చేయాలి. మరి ఈ మైండ్ శూన్యం చేయాలంటే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఇందాక మనం ఏం చేసినాం? ఎలా చేసాము? శ్వాసను పట్టుకున్నాము. సబ్ జో ఉన్కే ఖిలాఫ్ ఆవాజ్ ఉఠాతే హై. అగర్ వో నాన్ వెజిటేరియన్ హై తో ఉన్కో కోయి హక్ నహి బన్తా కి వో గ్లోబల్ వార్మింగ్ కే బారే మే బాత్ కరే యా వెజిటేరియన్ యా వాటర్ ప్రాబ్లమ్ కే బారే మే బాత్ కరే. తో ఏక్ లాస్ట్ మే మే బోల్తీ హూ, ధ్యాన్ కర్నా హై, మెడిటేషన్ కర్నా హై తో మన్ కో చిత్త కో శాంత్ రహనా ఔర్ సుఖీ రహనా బహుత్ జరూరీ హై. ఔర్ మన్ ఔర్ చిత్త శాంత్ తభీ రహతా హై జబ్ తుమ్ వెజ్ ఫుడ్ ఖాఓగే. చెహరా మీద గ్లో రావాలి. ఇది క్రీమ్ పెడతారు, అది క్రీమ్ పెడతారు, నాన్ వెజ్ మానండి, స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. హైదరాబాద్ మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అవంతినగర్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు లలిత మరియు లక్ష్మణ్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు, కర్తాల్ ట్రస్టీ కుక్కట్పల్లి లక్ష్మి గారు, గురుస్థాన్ మరియు వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేంద్ర పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో రామలక్ష్మణ్లు హాజరైన మాస్టర్స్ సందేహాల నివృత్తి చేస్తూ ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించారు. ఈ సందర్భంగా పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమాన్ని వివరించి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. అనంతరం పాల్గొన్న ధ్యానులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఎవరు పిలవక్కర్లా, మనకేం తెలుసో మనం ఏం చేయగలమో అవి చెయ్యాలి. ఈ ధ్యాన మహాయాగం ఉందని అందరికీ చెప్పండి, అది సేవే. మీరు రాగలిగినన్ని రోజులు రండి, అది సేవే. వచ్చి అందరితో కలిసి ధ్యానం చేయటం మామూలు విషయం కాదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, పాంప్లెట్లు పంచటము, అక్కడికి వచ్చి ధ్యానం చేయటం, అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే అన్నదాన కార్యక్రమం 3 రోజులు 11 రోజులు 3 పూటల వేడి వేడిగా కమ్మగా పెడతారండి.
కృష్ణా జిల్లా వీరం కులాకులలో మాస్టర్స్ పరమేశ్వరరావు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మహాకరుణ మెగా సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలో పత్రిజి గారు అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అద్భుతమైన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధ్యానం మరియు శాకాహారం గురించి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వీరం కులాకుల, పమిడి ముక్కల, రిమ్మనపొడి, మచిలీపట్నం తదితర చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ శాఖాహార ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పేసి, మరి మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే జంతు సామ్రాజ్యం, ఒక్క సామ్రాజ్యం కూడా రక్షించబడాలి. మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జగద్గురు యొక్క సంకల్పం, పత్రిజీ గారి యొక్క సంకల్పం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మానసరోవరం ధ్యానాశ్రమంలో అభినందన సభ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్యానాశ్రమ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధ్యాన మండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురుజీ విచ్చేసి ధ్యాన శక్తి ద్వారా సంకల్ప సిద్ధితో అనుకున్నది ఎలా సాధించవచ్చో వివరించారు. అందరికీ నిదర్శనంగా దుబాయ్లో అంతర్జాతీయ స్విమ్మింగ్ కాంపిటీషన్లో 4 మెడల్స్ సాధించిన రామిరెడ్డిని అద్భుతంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు, ప్రకృతి ఉమా మహేష్, వెలగపూడి లక్ష్మణరావు, వేమన మహేష్, డాక్టర్ శేషయ్య శంకర్రావు, శివ తదితర మాస్టర్స్ రామిరెడ్డి సాధించిన విజయాలను ఎంతగానో కొనియాడారు. నేను దాని గురించి రీసెర్చ్ చేశాను, ఆధ్యాత్మిక మార్గాల గురించి రీసెర్చ్ చేశాను. కొంతవరకు నాకు అవగాహన కలిగింది. తర్వాత గురువుజుల గురించి ఆలోచిస్తూ సత్యసాయి బాబా వారి యొక్క అండదండలతోటి, ఆశీస్సులతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యోగాంగంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావంతో సత్యసాయి బాబా గారు అక్కడ బాబా గారి గురించి ఒక 2 మాటలు చెబుతాను. ఎందుకంటే సంకల్పం అనే మాట చెప్పాలి కదా మీకు దానికోసం. కోనసీమ జిల్లా అమలాపురం లంకల గన్నవరం డొక్కా సీతమ్మ ఇంటి వద్ద వెంకటేశ్వర స్వామి గుడిలో ధ్యాన కేంద్ర ప్రథమ వార్షికోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమాలను ఎంతో వైభవపేతంగా నిర్వహించారు గన్నవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్ర ప్రథమ వార్షికోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ శివ సౌజన్య విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరితో పబ్లిక్ పిరమిడ్ కోసం సామూహిక సంకల్ప ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే సార్ కూడా 4 మాటలు మాట్లాడగానే వీళ్ళు ఏ గుణం ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు దేనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, మరి పొగడ్ల కోసం చేస్తూ ఉన్నారా, తెలిసి తెలియని మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఆ జ్ఞానం తెలుసుకోవాలనే తీవ్ర తపంతో ఉన్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆయన పసిగట్టి వేస్తాడు చెప్పేసి ఆయన చెప్తాడంటే ఆ మాట్లాడేస్తున్నప్పుడు చెప్తాడు గురుగారు చెప్పాడు. దీని యొక్క అర్థార్థం ఏంటంటే అయ్యా, జనం ఎంతమంది ఏ స్థాయిలో ఉన్నారో నాకు అర్థమవుతా ఉంది, కానీ ఎవరైతే ప్రవర్తన గురించి, వాళ్ళు తెలుసుకునే లక్ష్యం గురించి, ఆ వాడి గురించి చెప్తారో ఇది సరైన అనుభవాలు అని చెప్పేసి పత్రికా దగ్గర కొంచెం. ప్రకాశం జిల్లా ఈతముక్కల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్స్ చంద్రావతి రాఘవరావులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక గుళికల ద్వారా అనారోగ్యాలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తమ అనుభవపూర్వకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణరావు, శ్రీనివాసరావు, రంగనాయకులు తదితర ధ్యాన మిత్రులు 100 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవ నెక్స్ట్ ఏంటంటే ఆనందోబ్రహ్మ తర్వాత అల్టిమేట్ ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు చూడండి, క్లాసులు నిర్వహిస్తున్నారు, కరపత్రాలు పంచుతున్నారు, పిరమిడ్లకు హెల్ప్ చేయటం, క్లాసులు కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అన్నిటికంటే అల్టిమేట్ సేవ పత్రి సార్ అంటారు, సేవ సేవ సేవ. ఆయన ఎలా తిరిగారు అసలు, ఒక్కసారి సార్ని అయితే నాకు ఒకళ్ళమ్మ నీళ్ళు వస్తాయి సార్ని తలుచుకుంటే. ఎలా తిరిగారు ఆ మహానుభావుడు, రూపాయి లేదు, భార్య పిల్లలు ఉన్నారు సంసారంలో, అట్లనే వదిలిపెట్టలేదు, కానీ ఎంత తిరిగారు, ఎంతమందిని కోట్ల మందిని తయారు చేశారు మళ్ళీ.
అందులో కొంచెం వల్ల మనం చేయాలి. కరపత్రాలు మంచడం, కుర్చీలు వేయటం దగ్గర నుంచి వంట చేసి పెట్టడం దగ్గర అన్ని సేవే, జ్ఞానానికి సంబంధించిన అన్ని. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పెరమల్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 103వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని తాడిగడప పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహారం మరియు ధ్యాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితివాడ గ్రామంలోని మాస్టర్స్ ఎరకరాజు అరుణ గృహంలో కొనితివాడ ధ్యాన కుటుంబం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శివశంకర్రావు జ్ఞానదాతగా పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా శివశంకర్రావు, ధ్యానం అంటే ఆలోచన రహిత్య స్థితి అని, ధ్యాన సాధన ద్వారా మనల్ని మనకు పరిచయం చేస్తుందని అన్నారు. తదుపరి హాజరైన ధ్యానులందరితో శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, మాస్టర్స్ నాగరాజు, సుబ్బరాజు, అరుణ, భవాని తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే చేప, అంటే చేప అంటే సముద్రంలో అన్ని జీవుల్లో ఆత్మకొన్నాను. కోర్మ అవతారం అంటే తాబేలు, అది సముద్రంలో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, అన్ని జీవుల్లో నేను ఆత్మకొన్నాను. వరాహతారం అంటే పంది, భూమి మీద అనే జీవుల్లో నేను ఆత్మకొన్నాను. నాలుగు నరసింహ అవతారం, సగం జంతువు సగం మానవుడు. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ జంతువే, రేపు కాబోయే మానవుడు. పత్రిజీ జన్మస్థలమైన నిజామాబాద్ జిల్లా పనగాంపేట మరియు భీమ్గల్ గ్రామాలలో ధ్యాన ప్రచారం మరియు పత్రిజీ జన్మదిన సంబరాల కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 11 రోజుల పాటు 11 మండలాలలో భాగంగా 7వ రోజున మాస్టర్స్ లావణ్య, మమత, శ్రీనివాస్ మరియు రాజు, హంస, మైలారం రాజు అధ్యక్షతన పత్రిజీ జన్మదిన సంబరాలను వేడుకగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి మరియు నవనాథపురం పిరమిడ్ సభ్యులు ధ్యాన ప్రచార రథంతో యాత్ర చేస్తూ ధ్యానం మరియు పిరమిడ్ ప్రాముఖ్యత గురించి అందరికీ వివరించారు. తర్వాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కేవలము పచ్చిపోయే గాలిని మాత్రమే గమనించాలి. ఆలోచనలు వస్తే ఆలోచనల మీదకి వెళ్ళి మరల్చి మన శ్వాస మీదకి మన యొక్క ధ్యాసను శ్వాస మీద పెట్టాలి. చాలా చక్కగా చేస్తారు. కింద కూర్చుండచ్చు, కుర్చీ లోపల కూర్చుండచ్చు, లోపల కూర్చుండచ్చు, ఎక్కడన్నా ఎప్పుడైనా ధ్యానం చేయవచ్చును. ఏ ఆలోచన లేదు. ఉత్తరాఖండ్ హరిద్వార్ గణపతి సస్తానంద ఆశ్రమంలో అహింస, ధర్మ మహాచక్రం మరియు పత్రిజీ జయంతి ఉత్సవాల కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.